మూలికే నకపై తాటిపండు పడిన చందనంలా తయారైంది దాయాది దేశం పాకిస్తాన్ పరిస్థితి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్లో తాజాగా పెట్రోల్ బంకుల డీలర్ల సమ్మె గోరు చుట్టుపై రోకలి పోటులా మారింది. ద్రవ్యోల్బణంతో ధరలన్నీ పెరిగిపోయి దుర్భరంగా మారడంతో పెట్రోల్ కమిషన్ పెంచాలని సమ్మెకు దిగారు డీలర్లు. శనివారం నుంచి సోమవారం వరకు 3 రోజులు సమ్మె చేయాలని నిర్ణయించడంతో పాక్లో సుమారు 10,000 బంకులు మూతపడ్డాయి. పొరుగు దేశం పాకిస్తాన్కు కష్టాలు వేడటం లేదు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాళా అంచున నిల్చున్న దాయాది దేశానికి కొత్త సమస్యలు మరింత చికాకు పుట్టిస్తున్నాయి. కొద్ది నెలలుగా తీవ్ర ఆర్థిక ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇప్పుడు పెట్రోల్ డీలర్లు పెద్ద తలనొప్పిగా మారారు. ద్రవ్యోల్బణంతో ధరలన్నీ పెరిగిపోవడంతో తమకిస్తున్న కమిషన్ పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు పెట్రోల్ బంకుల యజమానులు. అయితే ఇప్పటికే రకరకాల సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వం పెట్రోల్ డీలర్ల డిమాండ్లను లైట్గా తీసుకుంది. రోజు రోజుకు ధరలు పెరిగిపోవడంతో తమ కుటుంబాలు బతకడమే దుర్భరంగా మారుతోందని ఆగ్రహించిన డీలర్లు జూలై 22 శనివారం నుంచి 24వ తేదీ వరకు 3 రోజుల పాటు బంద్ చేయాలని నిర్ణయించారు. అత్యవసర సేవలైన అంబులెన్స్తో పాటు పోలీసు వాహనాలకు సైతం సేవలు నిలిపివేయాలని నిర్ణయించడంతో పాక్లో ఎక్కడి వాహనాలక్కడే నిలిచిపోతున్నాయి. పెట్రోల్ డీలర్ల పోరాటంతో పాక్లో దాదాపు 10,000 బంకులు మూతపడ్డాయి. లక్షలాది వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పాకిస్తాన్లో పెట్రోల్ 253 రూపాయలుంది. డీలర్లు డిమాండ్ చేస్తున్నట్లు కమిషన్ పెంచితే పెట్రోల్ ధర మరింత పెంచాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ప్రజల నుంచి నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడుతోంది షహబాజ్ షరీఫ్ సర్కార్. అయితే ఇప్పుడు డీలర్లు ఆందోళన బాట పట్టడంతో ప్రజలే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం డీలర్లకు లీటర్కు 2.5% కమిషన్ కింద 6 రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ మొత్తం చాలడం లేదని కమిషన్ను 5% పెంచి 12 రూపాయలు చేయాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. డీలర్లు డిమాండ్ చేస్తున్నట్లు అంత మొత్తం చెల్లిస్తే పెట్రోల్ ధర, ట్యాక్సులు కలిపి మరో 20 రూపాయలు పెంచాల్సి వస్తుందని భయపడుతోంది ప్రభుత్వం. ఈ సమస్యకు ఎలా ముగింపు పలకాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు అధికారులు. గత ఏడాది ఆకస్మిక వరదలు వచ్చి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడింది. గోధుమల కోసం జనం అల్లాడిపోయారు. రష్యా కొంతమేర గోధుమలను సరఫరా చేసి ఆదుకున్నా అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసింది. IMF భారీ బెయిలౌట్ ప్యాకేజీ ఇచ్చి ఆదుకున్నా ఇంకా పరిస్థితులు మెరుగుపడలేదు. ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులు, పేదలు బతకడం దుర్భరంగా మారింది. ఈ పరిస్థితులు ఇంకా కొనసాగుతుండగానే పెట్రోల్ డీలర్ల సమ్మెతో ప్రభుత్వం ఇరుకున పడింది. డీలర్లు 3 రోజుల సమ్మెతో సరిపెడితే తాత్కాలికంగానైనా సమస్య నుంచి బయటపడొచ్చని భావిస్తున్నారు. డీలర్లు అడ్డం తిరిగి నిరవధిక సమ్మెకు వెళితే మొత్తం రవాణా రంగం స్తంభించే అవకాశముంది. అదే జరిగితే మరోసారి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని గుండెలు బాదుకుంటోంది పాక్ సర్కార్.